లోకేష్ గారు తాజాగా ఈ కొత్త విధానాన్ని తీసేస్తాము ఏదైతే వాళ్ళు అక్కడ ధరణి అని చెప్పినట్టుగా ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసేస్తామని చెప్తున్నారు వాస్తవంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అదేదో జగన్మోహన్ రెడ్డి సొంత కాదు కేంద్ర ప్రభుత్వపు ఆలోచన దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం ప్రస్తుతం భూమి యొక్క నిర్ణయించేది విక్రయ దస్తావేజులే భూమి కొన్నవాడి దగ్గర ఆ భూమి చరిత్ర అంతా ఉండదు ఇప్పుడు కొన్నాడు ప్రభుత్వానికి పనుగట్టాడు కాబట్టి అతందే భూమి ఒక అంచనా మీద వ్యవస్థ నడుస్తుంది దీన్నే మీద టు ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ అంటారు ఇప్పుడు వస్తున్నటువంటిది కంక్లూజివ్ ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ అంటే ప్రభుత్వం అన్ని పరిశీలించి భూహక్కు పత్రం ఇస్తుంది ఇక ఈ లావాదేవీల వెదుగులాట ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పైలో మా తాత కొన్నాడని ప్రత్యాన్ని నిరూపించాల్సిన పని లేదు లేకపోతే ప్రస్తుతం సిస్టంలో భూమి మీద హక్కుల్ని ఎవరూ రిజిస్టర్ చేయడం లేదు కేవలం దాని మీద జరిగిన లావాదేవీలు మాత్రమే రిజిస్టర్ చేస్తారు కానీ లావాదేవీల మీద కోర్టుకు వెళ్ళడం చాలా సులువు కొత్త చట్టం ప్రకారం లావాదేవీల మీద కాకుండా భూమి మీద హక్కుల మీద దావా వేయాలి అంటే అది ప్రభుత్వం ఇచ్చిన భూహక్కు పత్రం మీద వేసినట్టు భూ యజమాని మీద కాదు ప్రభుత్వం ఆ వ్యాజ్యంలో చేరుతుంది అంటే ఆ వ్యాజ్యం వ్యవహారం మీద తలకాయన ప్రభుత్వం పడుతుంది ప్రజల కోర్టుల చుట్టూ తిరిగే పని లేదు ఇక్కడ ప్రభుత్వం టైటిల్ ఇవ్వడమే కాదు దాని గ్యారంటీ కూడా ఇస్తుంది మూడోది ప్రస్తుతం ఏదైనా గ్యార కారణాలతో కొత్తగా వ్యాజ్యం వేసిన దే భూమి అని తేలితే అంతకుముందు భూమి కొన్న వ్యక్తి ఆ భూమితో పాటు అతను కొనడానికి పెట్టిన డబ్బు కూడా కోల్పోతాడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ మాఫియా ప్రవేశిస్తుంది హత్యల దాకా కూడా పరిస్థితులు వెళ్తున్నాయి కొత్త చట్ట ప్రకారం ఎవరు నష్టపోయే పరిస్థితి ఉండదు భూమిలో ప్రకారం పరిహారం ప్రభుత్వం ఇస్తుంది లేకపోతే ప్రస్తుతం ఎక్కువ ధరకు భూమి కొని తక్కువ ప్రభుత్వం తక్కువ ప్రభుత్వాన్ని చూపుతారు ఆ నల్ల డబ్బు మీద పన్ను కట్టకుండా ఉండొచ్చని ఆస్తు కానీ కొత్త చట్టం వల్ల ఎంత ధరకు కొంటే అంత ధర ప్రభుత్వానికి చెప్పబోతే భవిష్యత్తులో ఏదైనా వివాదం ఇచ్చినప్పుడు నష్టపోవాల్సి వస్తుంది నీతి ఆయోగ్ రూపొందించిన విధి విధానాల ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలి దానిలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ నియమించాలి టీఆర్ఓ ప్రస్తుతం రికార్డులు పరిశీలించి ఫలానా వ్యక్తిని భూహక్కు దాడుగా గుర్తిస్తున్నావు అభ్యంతరాలు ఉంటే ఫలానా తేదీలో ఫైల్ చేయండి ఇన్ నోటీస్ ఇస్తారు ఎటువంటి అభ్యంతరాలు రాని వాటికి భూహక్కు పత్రాలు ఇస్తారు ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి వాటిని సరిచేయలేకపోతే చేయలేకపోతే తనపై ఉండే ల్యాండ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ ఆఫీసర్ ఎల్డీఆర్ఓకి నివేదిస్తారు చట్టం పేపర్ మీద కనబడినంత తేలిక్ కాదు అమలు చేయడం ఇంతవరకు సరైన పత్రాలు లేకుండా సరైన సర్వేలు జరగకుండా రికార్డులు సరి చేయకుండానే దశాబ్దాలు గడిచిపోయినాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఊరి మాట మీద భూ యజమానులు ఎందరో ఉన్నారు ఇప్పుడు దాన్ని సరిచేయాలంటే ఒక యజ్ఞమే చేయాలి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి తక్షణ వివరాలు అందించే వ్యవస్థలు ప్రభుత్వం దగ్గర ఉండాలి యజ్ఞంలో ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయి ప్రస్తుతం భూమిని అన్ని ఆక్రాంతంగా కనిపిస్తున్న శక్తులు అడ్డం తిరుగుతాయి పెత్తందారు లేకమవుతారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకెందుకు లే రిస్క్ ఏదో నడుస్తుంది ఆ మధ్యలో సంస్కరణ పేరుతో వేలుబెట్టి రాజకీయంగా నష్టపోవడం ఎందుకు అంటూ ముందుకు రావట్లేదు అట్లాంటి దశలో ఆంధ్రాలో తీసుకొస్తున్నటువంటి చట్టాన్ని తెచ్చిన చట్టాన్ని అమలు చేస్తున్న దాన్ని తోసేస్తామంటే ఇక శాశ్వతంగా ఈ వివాదాలు ఉంచడానికి ఉండడానికి అవకాశం ఏర్పడిపోతుంది